కర్నూలు ప్రజల తాగునీటి సమస్యకు నగరపాలక సంస్థ శాశ్వతంగా స్వస్తి పలికింది. దశాబ్దాల చరిత్ర కలిగిన కర్నూలు గంటపై సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ సరికొత్త అధ్యయనానికి నాంది పలికింది. భవిష్యత్తులో కూడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రజలకు సంపూర్ణ భరోసా కల్పించేందుకు శ్రీకారం చుట్టింది. మునగాలపాడు పంప్ హౌస్ వద్ద శంకుస్థాపన చేసిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ అధునాతన హంగులతో కొత్త రూపును సంతరించుకుంది. దీనిని బుధవారం నగర మేయర్ బివై రామయ్య, కర్నూలు నంద్యాల ఎంపీలు డాక్టర్ సంజీవ్ కుమార్, పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్, కాటసాని రాంభూపాలరెడ్డి, జరదొడ్డి సుధాకర్, కమిషనర్ ఏ భార్గవ తేజ వారి అమూల్యమైన చేతులతో అట్టహాసంగా ప్రారంభించారు. 15.10 కోట్లతో దాదాపు 1.10 లక్షల మందికి సరిపడా నీటిని అందించే సామర్థ్యం కలిగి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎక్కడ ఆలస్యం కాకుండా ఏడాదికే దిగ్విజయంగా పూర్తి చేశారు. ఎకరెన్నర స్థలంలో నీటి శుద్ధి కేంద్రం, ఆలం ట్యాంక్, రసాయన హౌస్, బైపాస్ ఛానల్, ఎరేటర్లను నిర్మించారు. కార్పొరేటర్లు, నగరపాలక సంస్థ, పబ్లిక్ హెల్త్ శాఖ అధికారుల నడుమ అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం జరిగింది. మొదట శిలాపలకం ఆవిష్కరించి అనంతరం పరిశీలించారు. తర్వాత నిర్మాణ ప్రణాళిక, పనితీరు ప్రక్రియలను ప్రజాప్రతినిధులకు కమిషనర్ వివరించారు. అలాగే నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఎంఈ శేషసాయి, డిఈఈ రవిప్రకాష్ నాయుడు, ఏఈ జనార్దన్, ప్లాన్ నిర్మాణ పరిశీలకుడు మస్తాన్ వలీలను మేయర్ కమిషనర్ సాల్వాలతో సత్కరించి అభినందించారు. అనంతరం నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన తేనీటి విందును స్వీకరించారు. నగర ప్రజలకి ఇది ఒక చారిత్రాత్మక దినం. ఈరోజు కర్నూలు నగరం పరిధిలో మునగాలపాడులో 15 మిలియన్ లీటర్లు రోజుకి చొప్పున వచ్చే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ని మనం ఇనాగ్రేట్ చేయడం జరిగింది. గౌరవ మేయర్ గారు, ఎంపీస్, ఎమ్మెల్యేస్, కార్పొరేటర్స్, ప్రజాప్రతినిధులు అందరి మధ్యలో ఈ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ వల్ల కర్నూలు నగరంలో ఎప్పటి నుంచో నీటి ఎద్దడి ఎదుర్కొంటున్న ప్రజలకి, దాదాపు 110,000 మందికి ప్రతిరోజు మంచినీళ్ళు అందించే ఒక వసతి మనం కల్పించుకున్నాం. కేవలం ఒక సంవత్సరంలోనే, అంటే పోయిన మే 28న దీనికి పునాది వేయగా ఈరోజు మనం ఓపెనింగ్ చేసుకున్నాం. దీనికి సహకరించిన మా జనరల్ బాడీకి, ముఖ్యంగా మా ఇంజనీరింగ్ స్టాఫ్కి అందరికీ కూడా మా ధన్యవాదాలు. నగర ప్రజలందరూ కూడా సహకరించి మా అందరితో ఈ నీటిని కాపాడుతూ మనకి నగరానికి నీటి ప్రాబ్లం రాకుండా అందరూ సహకరించాలని కోరుతున్నాం.